నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఈ జ్యోతిష్యాన్ని గురించి అలాగే ఈ నవగ్రహాలు అవి ఏ ఏ దిక్కుల్లో ఉంటాయి అవి కలగజేసేటువంటి శుభాశుభాలు అలాగే వాటికి ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలన్నది మనం ఒక తెలుసుకోవడం అన్నది జరిగింది మరి ఈరోజు కొత్త టాపిక్లోకి వెళ్దామండి అది ఏమిటి అంటే ఈ శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి ఏదన్నా సంబంధం ఉన్నదా అన్నదే తెలుసుకోవటం మనకి ఈ శాస్త్రానికి మూలమైనటువంటి సూత్రాన్ని మనం తెలియజేసుకున్నాం ఏంటంటే అది సర్వే త్రికోణానేతారో గ్రహ శుభ ఫలప్రద అనేటువంటి ఈ పరశురాముడి యొక్క మెయిన్ సూత్రాన్ని చూసుకొని దాని నుంచి కోణాలు ఏ లగ్నానికైనా కోణాలు ఎప్పుడు అంటే ఆ కోణాల యొక్క అధిపతులు శుభులై ఉంటారు అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ఈ జ్యోతిష్యాన్ని మనం దాని తర్వాత వన్ బై వన్ సూత్రాలని చేసుకోవడం అన్నది జరిగింది అలాగే ఈ గృహానికి సంబంధించి లేదా ఈ జ్యోతిషాన్ని ఈ గృహంలోనే ఒక మెయిన్ సూత్రం అన్నది ఉండటం జరిగింది సూత్రం ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి లెట్ స్టార్ట్ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ రుణక్షయే క్షయంతి తత్ర పరివేదన ఈ సూత్రము పద్మ పురాణంలో ఉన్నటువంటిదండి ఇక్కడ చూడండి రుణానుబంధ అంటే రుణం రుణం అంటే అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు అంటే పుణ్యం కావచ్చు పాపము కావచ్చు అది రుణం అండి బంధ రూపేణ అంటే ఒక మనిషి ఒక మనిషితో రుణానుబంధం అంటే ఆ మనిషితో గాని అది జంతువుతో కాని దేనితో అయినా సరే అది పుణ్యం గాని పాపం గాని ఆ యొక్క ఆ మనిషితో ఏ విధంగా మీకు ఆ బంధాన్ని కలిగి ఉందో అటువంటి బంధం రూపేణ అంటే దాని ప్రకారంగా మీకు పశు పశు అంటే పూర్వకాలంలో పశువులు ఎక్కువగా ఉండేయండి పాడి పంటలు అదే చరాస్తులు ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి వాహనాలు కావచ్చు లేదా ధనం కావచ్చు లేదా బంగారం కావచ్చు ఇలా ఏదైనా సరేనండి దాన్ని ఇక్కడ మనం ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పత్ని పత్ని అంటే తెలిసిందే భార్య అంటే భర్తకి భార్య కావచ్చు భార్యకి భర్త కావచ్చు సుత అంటే పిల్లలు ఆలయ ఆలయ అంటే ఇక్కడ గృహం స్థిర ఆస్తులు అది గృహం కావచ్చు లేదా స్థలం కావచ్చు లే ఇలా ఈ విధంగా స్థిర ఆస్తులు అనమాట రుణక్ష ఏ అంటే మీకు పుణ్యం కావచ్చు పాపం కావచ్చు మీకున్నటువంటి అవతల వాళ్ళ యొక్క రిలేషను అది పుణ్యంగాను పాపంగాను ఫైనల్ గా అది మారుతుందండి ఆ మారిన ప్రకారంగా మీకు చరాస్తులు కావచ్చు లేదా భార్య కావచ్చు లేదా పిల్లలు కావచ్చు లేదా స్థిర ఆస్తులు కావచ్చు అప్పుడు దాకా మీకు ఆ బంధాన్ని కలిగి ఉంటుంది రుణక్షయే అంటే ఎప్పుడైతే మీకు వారితో అపుణ్యం కావచ్చు పాపం కావచ్చు క్షయ అంతే అంటే తీరిపోయిందో తత్ర పరివేదన అంటే మీకు వారితో మీకున్నటువంటి లింక్ అప్పుడుకి అది తెగిపోతుంది అనేసి ఇది పద్మ పురాణంలో ఉన్నటువంటి మెయిన్ సూత్రం అంటే సో మనకి ఇందులోనే జ్యోతిష్యంలో చూడండి మనకి జ్యోతిష్యంలో మీకు స్థిర ఆస్తులు ఎలా ఉన్నాయి చర ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి లేకపోతే మీకు ఏ విధంగా భర్త లేదా భార్య వస్తుంది లేదా మీకు ఏ విధంగా పిల్లలు ఉంటారు మీరు ఏ విధంగా ఆరోగ్యకరంగా ఉంటారు సో ఈ విధంగా మనము జ్యోతిష్యంలో తెలుసుకోవడం అన్నది జరుగుతుంది సో ఈ జ్యోతిష్యానికి మెయిన్ కీ రోల్ ఎవరండి గ్రహాలు మిగతాయి చిన్న చిన్నవి ఉన్నాయి నక్షత్రాలు ఇలాగా ఇవన్నీ చిన్న చిన్నవి వాయి కీ రోల్ కాదు మెయిన్ గ్రహం వల్ల మీకు కీ రోల్ని కలగజేస్తుంది అంటే గ్రహాల వల్లనే మీకు మీకు స్థిర చరాస్తులు కావచ్చు భార్య లేదా భర్త కావచ్చు లేదా పిల్లలు కావచ్చు లేదా మీకు ఇల్లు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఈ గ్రహాల ద్వారానే మనకి కలుగుతుంది ఈ గ్రహాలు ఊరికినే మనకిస్తాయండి మనం ఏవైతే పుణ్యాలు కానీ పాపాలు కానీ చేసి ఉన్నామో అవి అవి ఏ శనికి ఆ శక్షణం అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఆ గ్రహాలు అవి తీసుకోవడం అన్నది జరుగుతుంది మరల తర్వాత జన్మలో అవి అదే ఆ గ్రహాల నుంచి మనం చేసినటువంటి కర్మ అనుసారము అవి రిఫ్లెక్ట్ అవ్వడం అన్నది జరుగుతుంది అంటే ఎవరైనా ఒక మనిషి చాలా సుఖ సంతోషాలతో ఎక్కడికి వెళ్ళినా వారికి వాహనాలు కావచ్చు ఇల్లులు కావచ్చు లేకపోతే ధనం కావచ్చు లేదా మంచి పిల్లలు కావచ్చు లేదా ఆరోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు వారికి ఉన్నది అని అంటే వారు ఎంతో పోయిన జన్మలో ఎంతో ధర్మం ప్రకారంగాను వారి కింద ఉన్నటువంటి లేదా వారు తోటి వారితో చాలా చక్కగా వాళ్ళు ఉన్నారు ఎంతో దాన ధర్మాలు చేశారు కాబట్టి వారికి అటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇదే పద్మపురాణంలో ఉన్నటువంటిదండి అంటే మనం ఎక్కువగా పుణ్యాలు చేసుకున్నట్లయితే అది అది నువ్వు ఏ విధంగా పుణ్యాలు చేసుకున్నా ఎవరితో అది పుణ్యాలు చేసుకున్నా ఉదాహరణకి చరాస్తుల మీద అంటే మనం చాలా మందికి భేదవారికి అంటే ఈ బేదవారికి కావచ్చు లేదా వారు నిజంగా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు దానివల్ల వారు ఎంతో పైకి రావడం అన్నది జరిగింది అనుకుంటే వా అలాంటి వారికి ఆ జాతకుడు ఈ దానాన్ని చేసినట్లయితే దానివల్ల అతని అతను అతని యొక్క కుటుంబము బాగా పైకి వచ్చినట్లయితే ఆ యొక్క పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఆ జాతకుడికి మళ్ళా ఆ చర ఆస్తులు వడ్డీ రూపేణా మామూలుగా ఎంత కాదండి దానికి వడ్డీ రూపేణా అది తిరిగి రివర్స్ అవుతాయి అలాగే పత్ని పత్ని అంటే తల్లితో కావచ్చు లేదా అక్క చెల్లెలతో కావచ్చు లేదా కలత్రంతో కావచ్చు చక్కగా ఉండగలిగినట్లయితే అంటే ధర్మ ప్రకారంగా సుఖ సంతోషాలతో వాళ్ళని చూసుకున్న ప్రేమ పూర్వకంగా చూసుకున్నట్లయితే ఆ లేడీస్ నుంచి కూడా అంటే ఆ జాతకుడికి తోగట్టుల నుంచి గాని మదరం నుంచి గాని కలత్రం నుంచి గాని ఆ విధంగానే ప్రేమతో కూడినటువంటి ఎంతో అన్యోన్యమైనటువంటి కలత్రము అతనికి లభిస్తుంది అలాగే పిల్లలు పిల్లలైనా సరే ఆ విధంగానంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుని వాళ్ళకి సరైనటువంటి ధర్మము నీతి అన్నది బోధించి వారిని సరైన దారిలోకి తీసుకురాగలిగినట్లయితే అది పిల్లలు ఒకటే కాదండి వారి పిల్లలే కాదండి ఎవరు పిల్లలు అంటే అనాథలు కావచ్చు ఎవరినైనా కావచ్చు వారికి ఎంతో సహాయము వారికి చదువు చెప్పించడం ఇలాంటివన్నీ ఏదైనా చేసినట్లయితే ఆ యొక్క రిఫ్లెక్ట్ వారి పిల్లలకి కలిగి వారి పిల్లలు ఎంతో పైకి రావడానికి ఆస్కారం అంటే యోగ్యులైనటువంటి పిల్లలు పుడతారు అలాగే స్థిర ఆస్తులు ఈ స్థిర ఆస్తులు ఏదైనా సరేనండి అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఇదే సేమ్ పాపాలు చేసాం అంటే అవతరు వారి యొక్క డబ్బుని మోసంతో గాని ఇంకో దాంతో గాని మోసం చేసి ఆ డబ్బుని దొంగలించడం కావచ్చు లేదా వారికి తెలియకుండా ఆ అకౌంట్లకు ఆ జాతకుడు చేసినట్లయితే అది అతను ఆ జాతకుడు ఆ జన్మలో చాలా తెలివితేటలతో ఎస్కేప్ అవ్వచ్చేమో గాని ఈ చేసినటువంటి పుణ్య పాపాలు ఆ గ్రహాలు తీసుకుని మరుసటి జన్మలో అవి రిఫ్లెక్ట్ అవుతాయి అంటే అతనికి దానికి వడ్డీ రూపేణ అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు పడిపోవటం కావచ్చు లేదా దొంగలు పడి దొంగలించడం కావచ్చు లేదా అతని డబ్బు నిరుపయోగము కావచ్చు ఏ విధంగా ఉపయోగం లేకుండా అంటే మర్చిపోవటం అది ఎక్కడికో ఏ భూమిలోకో ఎందులోకో వెళ్ళిపోవటం ఈ విధంగా అతని యొక్క చరాస్తులు పోతాయి అది కలత్రమైన కావచ్చు సరైనటువంటి కలత్రం లభించదు ఆ కలత్రం లభించకపోవడం వల్ల అనేకమలైనటువంటి బాధలు అతను పడటం అన్నది జరుగుతుంది ఎందుకు వివాహం చేసుకున్నానో తెలియకుండా అయిపోతుంది అలాగే పిల్లలు పిల్లలైనా సరే యోగ్యులైనటువంటి పిల్లలు కలగరు వారి వలన కీర్తి ప్రతిష్టలు పోతా ఉంటాయి వారు చేసేటువంటి చెడు పనులు అటువంటి పిల్లలే లభించడం అన్నది జరుగుతుంది అలాగే స్థిరాస్తు ఏదైనానండి అది రైట్ కావచ్చు లేదా రాంగ్ కావచ్చు ఏమి చేసినట్లయితే అవి ఆ యొక్క బంధము రూపేణ అంటే అవి ఆ తీరే వరకు అంటే అది పుణ్యమైన పాపమైన తీరే వరకు ఆ బంధం అన్నది కంటిన్యూగానే అది తీరే వరకు సాగుతూనే ఉంటూ ఉంటుంది ఇది పద్మ పురాణంలో చెప్పడం అన్నది జరిగింది మరి మనకి జ్యోతిష్యంలో మెయిన్ హీరో లేదండి గ్రహాలు ఈ గ్రహాలకి వాస్తుకి సంబంధం ఉందా ఉంది జ్యోతిష్యంలో నాలుగో స్థానాన్ని గృహం కావచ్చు లేదా గృహానికి సంబంధించిన ఎసెసరీస్ అంటే వస్తు సముదాయాలు కావచ్చు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అది మాతృ సంబంధమైనది కావచ్చు బంధువులది కావచ్చు ఏదైనా సరే మీరు నిర్మాణ స్థానాన్ని అందులో చెప్పడం అన్నది జరుగుతుంది అది దేని వల్ల తెలుస్తుంది ఈ గ్రహాల వల్లనే తెలుస్తుంది అంటే ఈ వాస్తు కూడా గ్రహానికి సంబంధించినటువంటి వ్యవహారము అయితే ఈ జ్యోతిష్యంలోంచే ఈ వాస్తు అన్నది మర్రి చెట్టు ఒక ఓడ అన్నమాట అండి ఇది జ్యోతిష్యం అన్నది మెయిన్ ఇందులో ఒక ఓడ అది కూడా ఒక మహావృక్షమైంది అయితే ఈ వాస్తున అన్నది పూర్తిగా సపరేట్ చేసేసి జ్యోతిష్యానికి దీనికి సంబంధం లేకుండా చేసేసి ఈ జ్యోతిష్యం కూడా ఏ విధంగా పక్కదారి పట్టిపోయిందో ఈ వాస్తు కూడా సరైనటువంటి దానికి పోషణ దా ద ఎవరైతే చెప్తున్నారో వారికి సరైనటువంటి పోషణ ఇవన్నీ ఈ రాజుల నుండి లేకపోవడం వల్ల వారు దాన్ని వదిలేసి వేరే వృత్తులకి వెళ్ళిపోవడం వలన బ్రిటిషర్సు ఇలా వేరే రాజులు వచ్చి దీనిని పక్కకు పెట్టేయడం వల్ల ఏమైపోయింది పక్కదారిపోయింది కానీ ప్రతి మనిషికి ఏదో ముహూర్తం కావాలనో లేదా ఇల్లు కావాలనో ఈ విధంగా ఉన్నప్పటికీ దాని కోసం అని వారికి తెలుసున్నదో తెలియనిదో ఎవరు పడితే వాళ్ళు రకరకాలుగా దాన్ని చేసేసి ఇదే వాస్తు అని చెప్పి వారు అందు ఆ టైంలో వారికి కీర్తి ప్రతిష్టలు ఉండటంతో అదే అయిపోవడం అనేది జరిగింది అందులో వారు చెప్పేయి కొన్ని సరి అయినవి కొన్ని సరికానివి ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చేయడం అన్నది జరిగింది కానీ మన గ్రంథాలలో అది క్లియర్గా ఏమిటి అన్నది తెలియజేయడం అన్నది జరిగింది అయితే లక్కీగా అదృష్టవశాత్తు మనకి సరైనటువంటి గురువు లభించడం అన్నది జరిగింది శ్రీమాన్ తిరుమన్ నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు ఈ గురువు గారు మనకు లభించడం వలన ఆ గురువు గారు వలన మనకు జ్యోతిష్యంలో ఉన్నటువంటి మెయిన్ సూత్రాన్ని మనం తెలుసుకొని ఆ సూత్రం ద్వారా మనకి ఏ విధంగా శుభులు ఏ విధంగా మీకు ఈరు అశుభులు అవుతారు అని ఒక క్లియర్గా ఒక సూత్రం ప్రకారం సైంటిఫికల్ గా ఆయన సింపుల్ గా లాజికల్ గా ఆయన చెప్పడం అన్నది జరిగింది అదే విధంగా ఈ గురువు గారు గృహవాస్తుని కూడా మనకి చెప్పడం అన్నది జరిగింది ఇప్పుడు యొక్క సూత్రాలని ఎవరు రాశారండి మునులు చాలా మంది రాయడం అన్నది జరిగింది ఇద్దరు సిద్ధులు మునులు వారి యొక్క యోగ దృష్టితో ఇది రైటు ఇది తప్పు అన్నది ఎన్నో ఇంకా ఎన్నో ఎంతమందో రాశారు మనకి లభించలేదు లేదా అవన్నీ పక్కకుపోయిన దాన్ని ఎవరు పైకి తీసిన వారు లేకపోవడంతో అవి మరుగున పడటం అన్నది జరిగింది వారు ఎంతో దివ్య దృష్టితో అవన్నీ చూసి మనకి ఇలాంటి పాపాలు ఇలాంటి పుణ్యాలు చేసినట్లయితే మరలా మీకు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మంచి పనులు చెయ్యండి అని ఎన్నో బుక్స్ అన్నవి రావడం జరిగింది అయితే కలియుగ ప్రభావం చేత అవన్నీ మరుగున పడిపోవటం జరిగింది అందులోని కొన్ని సూత్రాలని మనకి సరైనటువంటి గురువు లభించడం వల్ల దాన్ని బయటికి తీసి ఆ గురువు గారు ఎందుకు ఇవి పక్కదారి పట్టిని అని ఎంతో శోధించి మునులు చెప్పినటువంటి ఈ యొక్క సూత్రాలను ఆయన బయటికి తీసి సూత్రం ద్వారానే అంటే ఒక తాడు బొంగరం లేనటువంటి ఏదో చెప్పేటం కాకుండా లాజికల్ గా సైంటిఫికల్ గా ఆయన చెప్పడం జరిగింది అటువంటి గురువు లభించడం అన్నది మనకి ఎంతో చేసుకున్నటువంటి అదృష్టము ఇది కూడా ఈ మనం రుణం పడి ఉన్నాము ఆ గురువు గారి యొక్క రుణం పడి ఉన్నాము మరి గురువు గారు ఇప్పుడు మనకి ఫిజికల్ గా లేరు మరి ఫిజికల్ గా లేనప్పుడు మరి ఏం చేయాలండి ఆ గురువు గారిని మనము స్మరించుకుని ఆయన పేరుని మనము పదే పదే చెప్పుకోవడం వలన గురువు గారు వలన ఈ విధంగా లభించిందని మనం కీర్తించడం వలన మనము ఆ యొక్క రుణాన్ని తీర్చుకోవడం అన్నది జరుగుతుంది అలాగే గురువు గారు ఏదైతే ఆశించారో దాని ప్రకారంగా కూడా మనం ఆచరణ చేసినట్లయితే గురువు గారు ఎంతో సంతోషించడం జరుగుతుంది ఆ విధంగా కూడా మనము రుణాన్ని తీర్చుకోవడం అన్నది జరుగుతుంది ఆ గురువు గారు ఎంతో శోధించి పూర్వీకులు అంటే మునులు చెప్పినటువంటి సూత్రాలని బయటికి తీసి ఇది యాక్చువల్ అని చెప్పడం వలన దాని ప్రకారంగా ఇది నలుగురికి తెలియాలి ఏదో ఇష్టం వచ్చిన గ్రంథాలు కాకుండా పక్కదారి వెళ్ళిపోకుండా సరైనటువంటి గ్రంథాలను తీసుకురావాలని ఆయన సప్రమాణ జ్యోతిషారం అనేటువంటి ఏడు భాగాలుగా ఆయన చేసి ఆయన మనకి ఇవ్వడం అన్నది జరిగింది ఇందులో జ్యోతిషాన్ని కావచ్చు ముహూర్త భాగాలది కావచ్చు గృహవాస్తు కావచ్చు లేదా జలవాస్తు కావచ్చు ఇలాగా అనే ఈ ఏడు గ్రంథాలని రాయడం అన్నది జరిగింది ఇది నలుగురికి తెలియాలి ఇది నలుగురికి తెలిసి వారు ఉన్నంతలో మంచి పనులు చేసినట్లయితే మంచిగా వారి యొక్క జీవితమే కాదు తోటివారు అందరూ కూడా సుఖపడతారనే ఉద్దేశంతో ఇది కాలేజీల్లో రావాలని చెప్పి ఆయన కోరుకున్నారు ఆయన కోరుకుని ఆయన మనకి అందించడం అన్నది జరిగింది ఇది మన సీనియర్సు దానిని తెలుసుకుని ఇలా యూట్యూబ్ లో కావచ్చు ఇలా రకరకాలుగా ఆయన చెప్పినటువంటి ఫాలో అవుతూ మనకి ఇవ్వడం అన్నది జరిగింది అది నలుగురికి తెలియాలన్నది జరిగింది దాని వలన అది ఎంతవరకు మనకి కరెక్ట్ అవుతుంది అంటే ఆయన చెప్పినటువంటి సూత్రాలను బేస్ చేసుకుని సరిగ్గా చెప్పినట్లయితే అది మొత్తం అందరికీ అది కరెక్ట్ అవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవడం జరిగింది అదే విధంగా ఈ గృహవాస్తుకి సంబంధించిన కూడా అంతేనండి మళ్ళీ గృహవాస్తులో కూడా నాలుగైదు రకాలుగా విడిపోవడం అన్నది జరిగింది ఒకటేంటండి గృహవాస్తు రెండోది ఏంటండి జలవాస్తు గ్రామ వాస్తు దేవాలయ వాస్తు ఈ వాస్తును కూడా ఆ విధంగా విభజించడం జరిగిందండి గృహవాస్తు అంటే మనకి మనకు తెలిసిందే మనం నివసించేది జలవాస్తు ఏంటంటే ఈ ప్లేస్ లో జలం పడుతుంది సో ఈ ప్లేస్ లో మీరు తీయవద్దు అనేది జలాన్ని గురించి అది పొలాలకి కావచ్చు దేనికైనా గృహానికి కావచ్చు దేనికైనా సరే గ్రామ వాస్తు ఇప్పుడు టౌన్షిప్స్ అని చెప్తున్నారు గ్రామం ఇక్కడగా ఉన్నట్లయితే బాగా డెవలప్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు గ్రామాలు ఇక్కడ ఉంటే బాగా డెవలప్ అవుతుంది పేరు వస్తుంది అలాగే దేవాలయ వాస్తు ఈ దేవాలయాలు కూడా ఈ గ్రామంలో ఈ పక్కన ఉండాలి దాని వలన మనుషులు వారి యొక్క పాప పుణ్యాలని బ్యాలన్స్ చేసుకుంటూ ఆ దేవుడి యొక్క ఆశీస్సుల్ని పొందగలుగుతారు అని ఈ దేవాలయానికి కూడా వాస్తు అన్నది ఉండటం జరిగింది ఇలా రకరకాలుగా ఉండడం జరిగింది మనం గృహాన్ని గురించి చిన్నది తెలియజేసుకుందామండి తర్వాత ఎపిసోడ్ లో ఈ గృహ వాస్తు మెయిన్ ఏంటి అని అంటే సాధారణంగా వాస్తు అంటే మనం ఏమనుకుంటామండి ఎవరినైనా సరే వాస్తు తెలిసిన వాళ్ళు గాని వీరిని పిలుచుకుంటారు వారిని పిలుచుకుని ఆ ఇల్లుని చూపిస్తారు ఆ ఇల్లుని చూపించిన వెంటనే మీకు ఈ విధంగా ఉందండి ఈ విధంగా ఇక్కడ మెట్లు ఉన్నాయండి ఈ విధంగా ఇక్కడ ఈ గది ఇలా ఉందండి లేకపోతే ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయండి ఈ విధంగా చెప్పి ఇక్కడ ఇది ఇలా పెట్టండి ఇది ఇలా పెట్టండి అని చెప్తా అంటే డైరెక్ట్ గా సెంటర్ నుంచి అంటే ఫస్ట్ నుంచి కాకుండా కొంచెం భాగం అయిపోయిన తర్వాత వెళ్ళటం అనేది జరుగుతుంది కానీ యాక్చువల్ గా చూడవలసింది ఏంటండి ఫస్ట్ జాతకాన్ని చూడవలసి ఉంటుంది ఆ జాతకానికి సంబంధించి అతను ఏ లగ్నాన్ని కలిగి ఉన్నాడు ఆ లగ్నానికి అతను నాలుగో స్థానం ఏ విధంగా ఉంది ఆ నాలుగో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి శుభగ్రహాలు ఉన్నాయా పాప గ్రహాలు ఉన్నాయా లేకపోతే ఏం చూస్తుంది అతనికి దశలు ఏం నడుస్తున్నాయి దీని ప్రకారంగా అతనికి గృహము యొక్క శుభాశుభాలు ఏ విధంగా కలుగుతాయి అంటే అతనికి కంఫర్ట్ అయినటువంటి ఇల్లు ఉంటుందా లేదా కంఫర్ట్ కానటువంటి ఇల్లు ఉంటుందా లేకపోతే అతను ఏ ఏరియాలో ఉండగలుగుతాడు లేకపోతే గృహాన్నించి అతనికి పాపపుణ్యాలు ఏ విధంగా కలుగుతాయి అన్నది తెలుసుకొని తర్వాత ఈ వాస్తులోకి వెళ్ళవలసి ఉంటుందండి ఎందుకంటే ఏ జాతకుడికి అయినా సరే కొన్ని మెయిన్ ఫండమెంటల్స్ ఉంటాయి ఆ ఫండమెంటల్స్ అందరికీ ఇది ఈ విధంగానే ఉండాలి అన్నది మామూలుగా అందరికీ చెప్పవచ్చు సో ఈ విధంగా ఇప్పుడు కొంతమందికి గృహయోగం లేదు ఇప్పుడు అతనికి వెళ్ళిన తర్వాత వాస్తు డైరెక్ట్ గా పిలిచినట్లయితే అతను చూసి ఇది ఈ విధంగా కరెక్షన్ చేసుకోండి ఈ విధంగా చేసుకోండి అతను ఏ విధంగా చేసుకున్నప్పటికీ అది టెంపరీగా కొంతకాలమే తప్పితే తర్వాత నుంచి మళ్ళీ అతను బాధలు పడుతూనే ఉంటాడు అంటే అతనికి సరైనటువంటి గృహాన్నించి ఇబ్బందులే కలిగి ఉంటాయని జ్యోతిష్యంలో ఉన్నట్లయితే ఈ వాస్తులో చెప్పినా సరే అతను టెంపరీగా రిలీఫ్ రిలీఫ్ అవుతాడు తప్పితే పర్మనెంట్ గా సొల్యూషన్ అన్నది లభించదు సో పెర్మనెంట్ గా సొల్యూషన్ అన్నది లభించాలి అంటే ఫస్ట్ పాయింట్ జ్యోతిష్యాన్ని చూసి అతనికి ఏ విధంగా అతనికి గృహం వస్తుంది అతనికి ఏ డైరెక్షన్ లో ఉంటే అతనికి మంచిది అన్నది తెలుసుకొని ఆ తర్వాత వాస్తులోకి వెళ్ళి మీకు ఇక్కడ టాయిలెట్ ఉండకూడదండి ఇక్కడ లేదా ఇక్కడ మెట్లు ఈ విధంగా ఉండకూడదు లేకపోతే ఈ గదులు ఈ విధంగా ఉన్నాయి లేదా ఈ విధంగా పెంచుకోండి లేదా ఈ విధంగా పెంచుకోవద్దు అన్నది తర్వాత నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళవలసి ఉంటుంది సో మొదటి ను వదిలేసి సెకండ్ స్టెప్ లోకి డైరెక్ట్ గా వెళ్ళడం వలన మీకు అది టెంపరీగా సొల్యూషన్ లభిస్తుంది తప్పితే పెరమనెంట్ సొల్యూషన్ అన్నది లభించదు సో పెరమనెంట్ సొల్యూషన్ అన్నది లభించాలి అంటే మీరు జ్యోతిష్యంలోకే వెంటర్ అయ్యి అందులో మీకు ఆ గృహానికి నుంచి మీకు కలిగేటువంటి శుభ శుభాలు తెలుసుకుని ఒకవేళ అతనికి ఇంతే ఉంది అని అనుకుంటే దానికంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ లేకుండా అంతవరకే ఉండటం అన్నది మంచిది లేకపోతే ఊరికినే డబ్బులు పెట్టుకోవడం వల్ల ఆ డబ్బులు వృధాగా ఖర్చు అయిపోవడమే తప్పితే అది ఏ విధంగానూ ఉపయోగం ఉండదు అంటే వాస్తులో చెప్పినట్టు ఈ విధంగా కరెక్షన్ చేసుకోండి అన్నా ఆ విధంగా కరెక్షన్ చేసుకున్న అది టెంపరీగానే ఉంటుంది అది వేరే వాళ్ళకి వేయటం ఏదో జరుగుతుంది ఉదాహరణకి జ్యోతిష్యంలో మీకు నిలబడదు అనుకున్నప్పుడు ఈ వాస్తులో ఎన్ని చేసినా సరే అది టెంపరీగానే ఉంటుంది తప్పితే తర్వాత ఆ గృహాన్ని వేరే వాళ్ళకి ఇచ్చివేయడమే జరుగుతుంది అదే జ్యోతిష్యంలో మీకు తెలుసుకున్నట్లయితే ఆ డబ్బుని ఎక్కడ పెడితే మీకు ఉపయోగకరంగా ఉంటుందో అక్కడ దాన్ని డైవర్ట్ చేసుకున్నట్లయితే అది ఎక్కువగా ఆ జాతకుడికి యూస్ఫుల్ అవుతుంది ఈ జ్యోతిష్యం అన్నది కరెక్ట్ గా మనకి చెప్పడం జరుగుతుందండి మీకు ఏ డైరెక్షన్ లో ఎక్కువగా వెళ్తే ఆ డైరెక్షన్ లో మీరు ఎక్కువగా ఫ్రూట్ఫుల్నెస్ అన్నది పొందగలుగుతారు అన్నది తెలియజేసుకోవడమే తప్పితే ఏదో గుడ్డి నమ్మకంగా ఈ ఈ డైరెక్షన్ లో వెళ్ళమంటే వేరే డైరెక్షన్ డైరెక్షన్లో వెళ్ళేవారికి కానీ అది తెలుసో తెలియకో వెళ్ళినట్లయితే అది ఎక్కువగా ఆ లబ్ధిని పొందలేరు దానికోసమేనండి ఈ జ్యోతిష్యం అన్నది తెలుసుకోవడం తప్పితే ఊరికినే జ్యోతిష్యంలో ఉన్నదాన్ని మాత్రమే చూ ఏ పని చేయకుండా ఉన్నట్లయితే అతనికి ఏ విధంగాను శుభ అశుభాలు అన్నవి రావు అంటే కర్మ అన్నది చేయవలసి ఉంటుంది ప్రాసెస్ అన్నది ఆ జాతకుడే చేయవలసి ఉంటుంది మరి ఈ జ్యోతిష్యంలో వారికి ఆ గృహానికి సంబంధించి ముందు మూలాలు ఏ విధంగా చెప్తున్నాయి అన్నది ముందు తెలుసుకుందామండి అది తెలుసుకున్న తర్వాత అతనికి ఆ గృహానికి సంబంధించి ఏ విధంగా అతనికి ఆర్ మైనస్ కలుగుతుంది అన్నది తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఈ జ్యోతిష్యం అన్నది భయపెట్టడానికో లేకపోతే ఏదో కమర్షియల్ యాక్టివిటీస్ చేయడానికో కాదండి ఇది కరెక్ట్ గా మనం ఉపయోగించుకున్నట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ఫ్రూట్ఫుల్నెస్ అన్నది కరెక్ట్ గానే ఉంటుంది అంతే తప్పితే ఊరికి మనము అనవసరంగా ఖర్చు పెట్టుకున్నట్లయితే అది అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడమే జరుగుతుంది ఈ జ్యోతిష్యంలోనే చక్కటి పరిహారాలు అది ఏ గ్రహానికి సంబంధించి మనకి ఇబ్బందిని కలగజేస్తుంది ఆ గ్రహానికి సంబంధించి మనం పాప పరిహారాలు చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనం దానిని ఉపశమనాన్ని పొందడం అన్నది జరుగుతుంది దానిని వదిలేసి ఏదో కరెక్షన్ ఈ చేసుకున్నట్లయితే అది టెంపరీగానే ఉంటుంది తప్పితే పర్మనెంట్ సొల్యూషను కాదు ఇటువంటి విషయాలని మనకి సరైనటువంటి గురువు గారు లభించడం వలన శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తులు వెంకట వరదాచార్యులు ద్వారా మనము ఈ ఎప్పుడో మూలపడి ఉన్నటువంటి సూత్రాలని ఆయన ఎంతో శోధించి బయటికి తీసుకురావడం వలన అతని ద్వారా మనము వీటిని స్ప్రెడ్ చేయడం అన్నది జరుగుతుంది దీన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకున్నట్లయితే ఆ కరెక్ట్గా మనం ఆ భావనలోకి వెళ్ళినట్లయితే అది ఎంతో మనకి యూస్ఫుల్ అవడానికి ఆస్కారం ఉంటుంది మరి తర్వాత ఎపిసోడ్లో ఈ వాస్తు దాని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి యు నెక్స్ట్ వీడియో నమస్తే